हेलो फ्रेंड्स अंदर की नमस्कार ఈరోజు మనం తమలపాకుపై దీపాన్ని వెలిగించడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. తమలపాకుపై దీపాన్ని వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. తమలపాకు కాడలో పార్వతీదేవి కొలువై ఉంటుందని, తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుందని, మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటుందని విశ్వసిస్తారు. అలాంటి తమలపాకుపై దీపం వెలిగిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయట. ఎటువంటి వాటిని ఎంచుకోవాలంటే తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి. చివర్లు లేని తమలపాకులను ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు. అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకుల పైకాడను తుంచుకోవాలి. అలా తుంచిన 6 ఆకులను నెమలిపించం వలె పూజ గదికి ముందున్న ఒక టేబుల్పై సిద్ధం చేసుకోవాలి. దానిపై మట్టి ప్రమిదను ఉంచి తుంటిన 6 తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలా నువ్వుల నూనెలో ఉన్న తమలపాకు కాడల నుంచి మంచి వాసన వస్తుంది. ఈ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది, పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది, సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో మీకు హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, ఇంకా టెక్నాలజీకి సంబంధించిన అన్ని విషయాలు తెలుస్తాయండి. సో కీప్ వాచింగ్ వైఆర్ డిజిటల్లీ. Thanks for watching. Bye friends.